RRR సినిమాతో రామ్ చరణ్ ఇమేజ్ ఎల్ఎల్ దాటేసింది. ఆయనకు గ్లోబల్ స్టార్ ట్యాగ్ ఇచ్చేశారు. దీంతో ఆయన అప్కమింగ్ చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దేశం మెచ్చిన దర్శకుల్లో ఒకరైన శంకర్తో రామ్ చరణ్ గేమ్ చేంజర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ థ్రిల్లర్. రామ్ చరణ్ను విభిన్నమైన పాత్రలో చేస్తున్నారు. పీరియడిక్ రోల్లో ఆయన నిజాయితీ కలిగిన రాజకీయ నాయకుడిగా కనిపిస్తారనే తెలుస్తోంది. మరో పాత్రలో ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అట. గేమ్ చేంజర్ షూటింగ్ చివరి దశకు చేరినట్లు సమాచారం అందుతోంది. కాగా ఈ మూవీ నుండి మొదటి సాంగ్ ఈరోజు విడుదల చేశారు. మార్చి 27 అంటే ఈరోజు రామ్ చరణ్ బర్త్డే. ఆయన 39 ఏట అడుగుపెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. అలాగే RC 70 కూడా ప్రకటించారు. రంగస్థలం కాంబో రిమీట్ చేస్తూ సుకుమార్తో మరోసారి రామ్ చరణ్ చేతులు కలుపుతున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఎంపికయ్యారు. గేమ్ చేంజర్ విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. RC 16 త్వరలో పట్టాలకనుంది. RC 17 సెట్స్ పైకి వెళ్ళడానికి సమయం పట్టే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు రక్తదాన శిబిరాలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా రామ్ చరణ్ గిఫ్ట్లు వస్తున్నాయట. తాజాగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ గారికి ఆయన బాబాయ్ పవన్ కళ్యాణ్ గారు ఒక ఖరీదైన గిఫ్ట్ని పంపారట. దీంతో ఒకసారిగా ఎమోషనల్ అయ్యారట రామ్ చరణ్ తేజ్. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.